హాయ్ గైస్ దిస్ ఇస్ పఠాన్ అండ్ వెల్కమ్ టు తెలుగు టెక్ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక సూపర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ అంటేనే మనకు మంచి కస్టమైజేషన్ చేసుకోవడానికి మంచి ఆప్షన్స్ ఇచ్చేటువంటి మొబైల్ అని చెప్పుకోవచ్చు మరి ఈ వీడియోలో కూడా ఒక మంచి కస్టమైజేషన్ గురించి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు కాల్స్ వస్తుంటాయి కదా సో కాల్స్ వచ్చినప్పుడు మనకు బోరింగ్ స్క్రీన్ అనేది వస్తుంటుంది ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు అలా కాకుండా ఒక సూపర్ ఎఫెక్ట్ ఇచ్చినటువంటి ఫోటో అనేది మీకు వచ్చినట్టయితే చాలా అద్భుతంగా మీ మొబైల్ అనేది కనబడుతుంది కదా అదేలాగంటే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తారు చూడండి శాంపుల్ కోసం ఇక్కడ నా నెంబర్ నుంచి ఒకసారి కాల్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకు ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో అనేది కంప్లీట్గా స్క్రీన్ బ్యాన్ రావడం జరుగుతుంది అది కూడా ఇక్కడ చిన్న యానిమేషన్ అనేది ప్లే అవుతుంది మీరు గమనించినట్టయితే ఫోటో అనేది జూమ్ ఇన్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఎఫెక్ట్ని మీరు కూడా పొందాలనుకున్నట్టయితే డెఫినెట్గా ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చిన్న అప్లికేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ దాన్ని ట్రై చేయండి మరి చేయకుండా ఇలా ఎలా చేయాలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ మన తెలుగు టెక్ ట్రూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మరి అప్లికేషన్ ఓపెన్ చేయని మనకి ఇలాంటి ఆప్షన్స్ కనబడతాయి ఇందులో మనం చేసింది ఏంటంటే మన కాంటాక్ట్స్ ఉంటాయి కదా మన ఫోన్లో సో ప్రతి కాంటాక్ట్కి మనం ఫోటో అనేది సింపుల్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు మీకు నచ్చినటువంటి కాంటాక్ట్కి మీకు నచ్చినటువంటి ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు శాంపుల్ కోసం ఇక్కడ చూడండి నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తాను మరి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కు నేను ఈ ఫోటోనే సెట్ చేస్తాను మీరు దీన్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు కదా సో ఒక్క దాన్ని బట్టి మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే అసైన్ పిక్చర్ ఆప్షన్ కనబడుతుంది మరి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఫోటో అనేది వస్తుంది దాంట్లో ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అసైన్ పిక్చర్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనం కెమెరా ది ఫోటో తీసుకోవచ్చు లేదంటే ఫోన్లో ఉన్నటువంటి ఫోటోని మనము ఇన్సర్ట్ చేయొచ్చు ఫేస్బుక్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రజెంట్ ఫోన్ అయితే తీసుకుంటున్నా సెలెక్ట్ చేయగానే మన మొబైల్ ఉన్నటువంటి ఫోటోస్ అన్ని కనబడతాయి ఇందులో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసేయండి మరి ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ కనబడుతుందా సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫోటో సెట్ అయిన తర్వాత మనకు కాల్ రాగానే గా మనం సెట్ చేసినటువంటి ఫోటో అనేది ఈజీగా కనబడుతుంది ఫ్రెండ్స్ తద్వారా మనం ఈజీగా గుర్తు కూడా పట్టచ్చు సో మనం నెంబర్ చూసి గుర్తుపట్ట ఉండదు ఫ్రెండ్స్ మీకు ఎవరు కాల్ చేస్తున్నారో సింపుల్గా ఫోన్ చూడగానే అర్థమైపోతుంది సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కేవలం మనకి ఫొటోస్కి మాత్రమే కాదు ఇంకా ఆ ఫోటోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి తర్వాత వీడియోను అసైన్ చేసుకోవడానికి రకరకాల ని అప్లై చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది చూడండి ఇందులో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు మరి ఇందులో ఉన్న ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే సపోజ్ మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఫోటోస్ లేకపోతే మీరు ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత సింక్ విత్ ఫేస్బుక్ ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి ఆ విధంగా చేసినట్టయితే మనకు ఫేస్బుక్ సింకునైజేషన్ జరుగుతుంది తద్వారా మీ ఫ్రెండ్స్ యొక్క ఫోటోస్ అన్ని అంటే మీ ఫ్రెండ్స్ కనుక ఫేస్బుక్లో ఇదే నెంబర్ని యూజ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ఫొటోస్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ చేయబడతాయి సో ఈ విధంగా కూడా ఈ అప్లికేషన్ మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది వాళ్ళు కాల్ చేయగలిగిన ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్బుక్ ఫోటో అనేది మీ మొబైల్లో కనబడడం జరుగుతుంది మరి మీకు కూడా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ యొక్క ఫోటో రావాలంటే అంటే డిఫరెంట్గా అప్లికేషన్ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ షాప్స్ కోసం మా ఛానల్ని ఉండండి మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ గ్రేట్ డే